నంద్యాల పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం తరపున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున ఆ సంఘ సభ్యులందరూ కూడా ఈరోజు వచ్చి వారి జర్నలిస్టులు పడుతున్న ఒక సమస్యలందరికీ కూడా న్యూస్ను చేరవేయడంలో కానివ్వండి, లేకపోతే వారు ఊరు ఊరు తిరిగి న్యూస్ సేకరించి ప్రజలకి చేరవేయడంలో కానీ వారి పాత్ర చాలా ముఖ్యం. ఈరోజు వారి కుటుంబాలని కూడా వారు దూరంగా ఉంటూ కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు అనేటివి ఉండ లేవు, కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది డిమాండ్. అట్లాగే ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది జర్నలిస్టులు ఆర్థికంగా చిక్కిపోతున్నారు కుటుంబాలు, కాబట్టి కరోనా జరిగిన జర్నలిస్టులకు 25,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరడం జరిగింది. అట్లాగే కోవిడ్ బారిన పడి చనిపోయిన జర్నలిస్టులకు రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా మేము కోరుతున్నాము. జర్నలిస్టుల సమస్యలను ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెమరాండాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే నా పేరు మూలాలి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఏపీడబ్ల్యూజేఎఫ్గా ఈ కరోనా సమయంలో విలేకరులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రతి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి తద్వారా వాళ్ళకి 25,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా హౌస్ సైట్స్కి సంబంధించి కూడా ఎలక్షన్స్ మేనిఫెస్టోలో దృష్టికి తీసుకువెళ్తాము. నా శక్తి మేరకు, నా చేతనైనంత వరకు, నా కృషి నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.